हाय फ्रेंड्स, वेलकम टू सत्य किचन। मुंदुगा चूपिंचे आकु पेरैते मीकु तेलुसंडि, तेलियकपोते गनुक नेनु चेप्तानु। इदि पोनगंटि आकु कूरंडि। आकु पोनगंटि आकु अंटे मनकि कळ्ळकि चाला मंचिदंडि, हेल्त् कि चाला मंचिदि। असलु चाला मंचिगा उपयोगपड़ुतुंदि। कंटि चूपु अदि चाला बागा कनिपिस्तुंदि। విటమిన్స్ అనేవి మనకు బాగా లభిస్తుంది. మనం ఇది పప్పు కర్రీ, పప్పుతో చేసుకుంటే పప్పు ఆకుకూరలాగా చాలా బాగుంటుంది. మనం తోటకూర గోంగూర ఎలాగో సేమ్ అలాగే మనం ఆ పప్పుతో మనం ఆకుకూర అనేది వండాలి. ఇది పొనగంటి ఆకుకూర. నేను ఆకైతే వలిచేసి కడిగేసి పక్కన పెడుతున్నాను అండి. పప్పు కడిగేసి పక్కన పెట్టాను కాబట్టి రెండు కలిపేస్తాను. కలిపేసేసి నేను పులుపు దారం కోసం చింతపండు యూస్ చేయనండి. యూస్ చేయకుండా ఏం చేస్తానంటే ఒక గుప్పుడు గోంగూర అనేది వేస్తాను. దానివలన మనకి పులుపు చింతపండు అవసరం లేకుండా మనకు పులుపు అనేది వస్తుంది. పొనగంటి ఆకు పప్పు పులుపు కోసం కొంచెం గోంగూర అయితే నేను యాడ్ చేస్తున్నాను. మనం కొన్ని కొన్ని చోట్ల మనం ఇలా యూస్ చేసుకుంటే ఎక్కువ చింతపండు వాడకుండా మనకి ఇలాగా కొన్ని కొన్ని ఇలా కలుపుకోవాలండి. చాలా మంచిది హెల్త్కి కూడా. మనకు ఆకుకూర తిన్నట్టు ఉంటుంది, మనకు పప్పులో పులుపు వచ్చేస్తుంది. పచ్చిమిరకాయలు అయితే పప్పు కర్రీకి ఎక్కువే పడతాయి. ఎక్కువ వేసుకుంటే మంచి టేస్ట్ అనేది వస్తుంది. నేను 10 పచ్చిమిరకాయల దాకా అయితే వేశాను. మీరు ఆకుకూరలు కొనే చోట అయితే పొనగంటి ఆకుకూరని అడిగి కొనుక్కుని మీరు అయితే కర్రీ ప్రిపేర్ చేయండి. అందరి హెల్త్కి మీరు కేర్ తీసుకున్న వాళ్ళు అవుతారు. రెండు కలిపి నేను కుక్కర్లో అయితే విజిల్స్ వేయించానండి. ఒక 4 విజిల్స్ అయితే వేయించాను. వేసిన తర్వాత పప్పునైతే మెదుపుదాము. ఉప్పు కారం పసుపు వేసి ఒక 5 విజిల్స్ వేస్తే పప్పు అనేది బాగా ఉడుతుంది. పప్పు బాగా ఉడికిన తర్వాత మనం అలా మెదపాలండి. బాగా ఆకులు పప్పు మొత్తం కలిసేలాగా మెదిపి కొంచెం వాటర్ అనేది గట్టిగా, మనకి కొంచెం పలచగా కావాలి పప్పు కర్రీ అని అనుకుంటే కొన్ని వాటర్ అయితే యాడ్ చేయండి. చూసారా నేను వాటర్ యాడ్ చేశాను. తాలింపుకాయ కోసం అయితే నేను రెడీ చేశాను. నేను మామూలుగా ముందు ఊరమిరపకాయలు అయితే వేయిస్తానండి. చల్లమిరపకాయలు అంటారు కదా, మనకి పప్పులో నంచుకుని తింటాక బాగుంటాయి కాబట్టి నేను ఫస్ట్ తాలింపు వేసే ముందు అయితే కొన్ని మిరపకాయలు వేయిస్తాను. ఊర మిరపకాయలు వేగించిన తర్వాత తీసేసి పక్కన పెట్టి కొంచెం ఆయిల్ అయితే తీసి దాంట్లో తాలింపు అయితే రెడీ చేస్తాను. కొంచెం ఆయిల్ అయితే తీసాను. అదే ప్యాన్లో అయితే నేను తాలింపు అయితే రెడీ చేస్తాను. పోపు దినుసులన్నీ వేసి ఆవాలు, జీలకర్ర, కొంచెం శనగపప్పు, కరివేపాకు కూడా వేయండి. నేను ఊరమిరపకాయలు కూడా యాడ్ చేశానండి తాలింపులో. బాగుంటాయి. పప్పులో అయితే మిరపకాయలు కూడా చాలా బాగుంటాయి. చూసారా టేస్టీ పప్పు అయితే రెడీ అయిపోయింది. పొనగంటి ఆకుకూర పప్పు కంపల్సరీ మీరు బయట తెచ్చుకోండి. ఆకుకూర తెచ్చుకుని మీరు ఇంట్లో అయితే కర్రీ ప్రిపేర్ చేసుకోండి. నెక్స్ట్ తెలగపిండి పొనగంటి ఆకు కూర కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. హెల్త్కి చాలా మంచిది. చూసారా మీరు ఎవరైనా న్యూగా చూస్తున్నట్లయితే కనుక జాయిన్ అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై అండి, లైక్ చేయండి.